హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. మొన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇలా ఇద్దరి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురాకపోవడం అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది సార్. అంటే చాలా మంది జన సైనికులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని బాబు గారు తీసుకెళ్లేదని చెప్పేసి క్వశ్చన్స్ ట్రై చేస్తున్నారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యి జన సైనికులకు కాస్త వార్నింగ్ ఇచ్చారు. అయితే నిజానికి వీళ్ళిద్దరి మధ్య అంటే జనసేన కానీ టీడీపీ మధ్య ఏదో జరుగుతుంది, సమ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అమరావతి విషయంలో కూడా ఈ విధంగా జరిగిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఏ, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది అమరావతికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక కులానికి సంబంధించిన రాజధాని అని కూడా 2016లో అనంతపూర్ జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాము. చాలాసార్లు కూడా ఆయన మాట్లాడాడు అమరావతిలో ఇలా భూములు లాక్కోవడం కరెక్ట్ కాదు, గ్రీన్ ఇది గ్రీన్ సిటీ అంటారు, గ్రీన్ సిటీ అనేది పంటలు బండే నేల మీద ఎలాగ చేయకూడదు, కొద్దిగా అటుపక్క వెళితే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిలో చేయొచ్చు అనేది కూడా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడాడు. ఏదేమైనా అమరావతి పట్ల కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండోది బొలిశెట్టి సత్యనారాయణ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆయన ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్టు, రెండోది జనసేనలో ఇంపార్టెంట్ లీడర్ అండ్ మౌత్ పీస్ అని కూడా చెప్పచ్చు ఆయన. సో ఆయన అన్ని ఛానల్లో వచ్చి జనసేన తరఫున మాట్లాడుతుంటారు. సో ఆయన ఢిల్లీకి చెందిన విక్రమ్ కావచ్చు, సోనీ ఇలాంటి ఒక కొంతమంది కలిసి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు అర్బన్ స్పేసెస్ ఎలా ఉండాలి, సిటీస్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, వాటర్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎన్విరాన్మెంట్లకు ఇబ్బంది లేకుండా సిటీస్ని ఎలా నిర్మించాలి, వీటి మీద వాళ్ళు ఏషియన్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ వాళ్ళు ఇప్పటి నుంచో ముగ్గురు చేస్తున్నారు. ఆ యాంగిల్లో వాళ్ళు అమరావతి మీద ఒక బుక్లెట్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, అమరావతి నేచురల్ సిటీ పేరుతో. అంటే నేచురల్ సిటీస్ నిర్మించాలి తప్ప నదుల దగ్గర సిటీస్ నిర్మించడం, నదులకు సంబంధించిన ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు వాటిని. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే వరదల వచ్చి అక్కడ ఉన్న ఏరియాల్లో చేయకూడదు, దానివల్ల నది కోర్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవడం వల్ల వరదలు రావడం, గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం, పొల్యూషను, దీనివల్ల హ్యూమన్ లైఫ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయని వాళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు. అంటే అప్పుడు కూడా అనుకున్నాం, మనం పవన్ కళ్యాణ్ తెలియకుండా ఆయన చేయడు కదా, సో ఆయన ఇంత స్థాయిలో అబ్జెక్ట్ చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్కి కూడా దీంట్లో హ్యాండ్ ఉంటుంది అని అనుకున్నాం. రెండవది, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి తగిన ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇవ్వట్లేదు, పేరుకి చెప్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసులంతా కూడా నా ఫోటోతో పాటు పవన్ పెట్టండి అన్నాడు, కానీ ఎక్కడా ఏం జరగట్లేదు. మొన్న రామోజీరావు సంతాప సభ ప్రభుత్వం దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అఫీషియల్గా, అందులో యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, ఓన్లీ చంద్రబాబు ఫోటో ఉంది. అదే కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, సీఎంలు ఇట్లా యాడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ బట్టి ఫోటో పెట్టుతున్నారు కంపల్సరీగా, అక్కడ డీకే ఫోటో పెడుతున్నారు, చంద్రబాబు ఏం పెట్టలేదు. నిజానికి ప్రీ పోల్ అలయన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీతో చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్గా చంద్రబాబు ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. సో అలాంటి పవన్ కళ్యాణ్ని అధికారం వచ్చినాక పక్కన పెట్టారు, ఆయనకి శాఖలు కూడా ఓ అంత ఇంపార్టెన్స్ లేని శాఖలు ఇచ్చారు, అట్లాగే వాళ్ళ ఇద్దరికి ఇచ్చారు దుర్గేష్ అండ్ నాదెండ్ల మనోహర్, వాళ్ళకు కూడా పెద్ద ఇంపార్టెంట్ శాఖలు ఇవ్వలేదు. ఇతర పోస్టులు కూడా అంటే టీటీడీ చైర్మన్ నాగబాబుకి ఇస్తారన్నారు, కానీ అదేమీ జరగట్లేదు. సో ఏదేమైనా జనసేనకి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది విమర్శ ఉంది. అయితే ఇది ఆశ్చర్యకరంగా వైసీపీ వాళ్ళు ఏమి దీన్ని పెద్ద చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గొడవ పెట్టాలని దేవుడి నుంచి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇష్యూల్ని వాళ్ళేమి కదపట్లేదు, జనసేన వాళ్ళే దీంట్లో పోస్టులు పెట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఇప్పుడు ఇక్కడ మొన్న ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది, దానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తాడని ముందుగా న్యూస్ వచ్చింది. 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రులు, అధికారులు వస్తారనేది చెప్పారు, కానీ మంత్రులు 3-4 వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. ఇక్కడ బట్టి వచ్చాడు, తర్వాత ప్రెస్ మీట్ కూడా బట్టి పెట్టాడు, బట్టికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక్కడ కనబడుతుంది, అక్కడ అసలు ఆబ్సెంట్ కంప్లీట్గా. దీన్ని సమర్థించుకోవడానికి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన వారాహి దీక్ష, అది ఆ రోజు ఎండ్ రోజు కాబట్టి రాలేదని. సో కానీ మార్నింగ్ ఇప్పుడు అయిపోయింది కదా వారాహి దీక్ష. రెండోది, వీళ్ళు సమావేశం పెట్టుకున్నప్పుడు తెలుసు కదా వారాహి దీక్ష ఎండింగ్ అని,
తర్వాత పెట్టుకోవచ్చు కదా వన్ డే తర్వాత. వాళ్ళు అనుకున్న డేటే కదా, చంద్రబాబు అనుకున్న డేటే, ఇంకొక రోజు తర్వాత పెట్టుకుండొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అవుతాడు కాబట్టి అది పెద్ద కారణం లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రోటోకాల్ ఏమి లేదు అని. ప్రోటోకాల్ ఖచ్చితంగా లేదు, డిప్యూటీ సీఎం అనే పదవే లేదు అసలు రాజ్యాంగబద్ధంగా, అది ఏమీ లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వడానికి పెట్టుకునింది. సో కాబట్టి ప్రోటోకాల్ మాట ఇక్కడ అనవసరం. ప్రోటోకాల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇంపార్టెంట్ ఇస్తున్నాడా లేదా అని. రెండవది, ఇక్కడ వచ్చినాక చంద్రబాబు ఏం డిమాండ్లు ఇక్కడ చేశాడు, రేవంత్ రెడ్డి ఏం డిమాండ్లు చేశాడు అనేది కొన్ని బయటకు వచ్చాయి. అందులో రేవంత్ రెడ్డి చాలా పెద్ద డిమాండ్స్ ఏ చేశాడు అనేది కనబడుతుంది. ఒకటింది టీటీడీలో వాటా ఇవ్వాలి, తర్వాత కృష్ణా జిల్లాలో 558 టీఎంసీలు తమకు రావాల్సింది ఇవ్వాలి, తర్వాత పోలవరం ముంపుకు సంబంధించి 7 మండలాలు ఇచ్చారు, అందులో 5 విలేజులు వెనక్కి రావాలి, మాకు ఇవ్వాలి. అట్లాగే కోస్టల్ కారిడార్లో వాటా ఇవ్వాలి, పోర్టుల్లో కూడా తమకు కొంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లకు సంబంధించి తమకు కొంత కేటాయించాలి. ఇవి ప్రధానమైన డిమాండ్స్. సో ఈ డిమాండ్స్ ఈ రేవంత్ రెడ్డి చేశాడంటే మీరు అక్కడికక్కడే రిజెక్ట్ చేయాలి కదా, మన కోస్టల్ ఇది ఎట్లా ఇస్తాము, మన టీటీడీలో వాటాలు వాళ్ళకి ఎందుకు ఇస్తాము అనేది అక్కడ ఇది ఉంది. ఈవన్ పవన్ కళ్యాణ్కి కూడా దీని పట్ల అబ్జెక్షన్ ఉంది అనేది. రెండవది, చంద్రబాబు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతున్నప్పుడు నా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమని చెప్పాలి కానీ నాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమని ఎలా చెప్తాడు, ఇక్కడ కూడా ప్రజలు నిన్ను ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నువ్వు నెరవేరుస్తావని. నువ్వు రాజకీయంగా 10 రాష్ట్రాల్లో నీకు ఉండొచ్చు కానీ నువ్వు ఒక రాష్ట్ర ప్రతినిధికి వెళ్తున్నప్పుడు నా రాష్ట్ర ప్రయోజనాలకి నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పాలి కానీ నాకు రెండు కళ్ళు తెలంగాణ ఆంధ్ర అని మళ్ళీ పాత రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఎందుకు చెప్తున్నాడు అట్లా అనుకున్నప్పుడు, గతంలో ఎప్పుడైనా ఇక్కడ తెలంగాణలో అనేక ఘోర నేరాలు జరిగాయి, ఎప్పుడైనా పట్టించుకున్నాడా చంద్రబాబు? ఎప్పుడు పట్టించుకోలేదు. అక్కడ జగన్ పరిపాలన చిన్న జరిగినా మాట్లాడతాడు తప్ప ఇక్కడే ఉంటాడు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు సడన్గా ఇప్పుడు రెండో కన్ను ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం అయ్యాడని చెప్తున్నారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇక్కడ ఈయనేమీ డిమాండ్లు ఖచ్చితంగా చేయలేదు. ఓన్లీ ఏంటంటే 9th and 10th షెడ్యూల్ సంబంధించిన భవనాలు ఇవ్వ రావాలంటే అది కుదరదనేశాడు రేవంత్ రెడ్డి. మీరేమన్నా కొత్తగా ల్యాండ్ కావాలంటే అప్లికేషన్ పెట్టుకొని చూద్దామని చెప్పాడు తప్ప భవనాలు మీకు ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. సో బకాయిలు అడిగితే విద్యుత్ బకాయిలు మీరే మాకు ఇవ్వాలి, అవి ముందు ఇవ్వండి అన్నాడు. మరి ఇంకేంది చంద్రబాబు సాధించింది ఏంది దీనివల్ల? ఏదో గొప్పగా సాధించిపోతున్నాడు ఆయన విజనరీ చంద్రబాబు చూడు, ఏదో స్థితి అయిపోతున్నాడు, మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది తెలుగుదేశం మీడియా. కానీ ఇక్కడ తుస్సుపోయింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డే ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనం కోసం రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు తప్ప చంద్రబాబు ఏమి మాట్లాడలేదు అని విజయసాయిరెడ్డి వల్ల కూడా విమర్శించారు. అలాంటప్పుడు మనం ఇవన్నీ అడిగినప్పుడు మనం కూడా హైదరాబాద్లో వాట అడగాలి కదా, మొన్నటి వరకు 10 ఏళ్ళుగా హైదరాబాద్ రాజధాని ఉంది, దాంట్లో ఓటం మనం అడగాలి కదా, మరి ఎందుకు అడగలేదు చంద్రబాబు అనేది కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు క్లియర్గా పక్కన పెట్టాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా అతని స్థానాన్ని కట్ చేస్తున్నాడు అన్న అభిప్రాయం జన సైనికుల్లోనే బలంగా ఉంది. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ నిన్న ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఆయన జన సైనికులకు ఇలాంటి వార్నింగ్ ఎప్పుడు ఇవ్వలే. సో చాలా సీరియస్గా ఇచ్చాడు, మీరెవరన్నా ఈ ప్రభుత్వానికి సంబంధించి విమర్శిస్తే మీ తాడదీస్తాను, మీకు ఫస్ట్ నోటీసు పంపిస్తాము, దానికి సరైన సమాధానం లేకపోతే మీ మీద చర్య తీసుకుంటాము, ఈ స్థాయిలో మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ది ఒక విచిత్రంగా ఉంటుంది, ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు చాలాసార్లు. అంతకుముందు ఆయన ఏమన్నాడు, మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నాడు. ప్రతిపక్షంగా వ్యవహరించడం అంటే అర్థమేమి, ఈ ప్రభుత్వం ఏదన్నా ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు తీసుకుంటే ప్రతిపక్షంగా ప్రజల తరపున కదా నిలబడి మాట్లాడాలి. మరి అది జన సైనికులు చేస్తే ఈయనెందుకు వ్యతిరేకిస్తున్నాడు? మరి ప్రతిపక్షం అంటే అర్థమేమి? ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని విమర్శించొద్దని చెప్పడమా? ప్రతిపక్షం అంటే కాదు కదా, ప్రజలు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాడు, ఆ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడలేదు అనేది అనుకున్నప్పుడు దాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటాయి కదా. మరి పవన్ కళ్యాణ్ చేయడు ఆ పని,